मंदु दागी वाहन नड़ते नेरम अवना कदा मंदु दागी वाहन नड़ो नेरम मंदु दागी राष्ट्र नड़ते नेरम कदा मरि मंद राष्ट्र नड़ता तप्पा कदा उप्पुट मरि मरि एटुवंटि परिस्थिति तेलंगाणा राष्ट्रंलो एटुवंटि मुख्यमंत्री मनकुन्नाडु अंदुके राष्ट्रं अदोदिगु अदोदिगु पालैंदि धनिक राष्ट्रं अन्नाडु अप्पुल राष्ट्रंगा चेसाडु మా సోదరు రాకేష్ రెడ్డి చెప్పాడు కేటీఆర్ వస్తాడా వస్తాడు ఇయ్య రాడు ఎన్నికల ముందు ఇట్నే చెప్పారు బీజేపీహే గాల్లో గెలిచింది బీజేపీ అన్నారు నలుగురు గెలిచినాం మళ్ళీ దుబ్బాకలు మళ్ళీ గాల్లో గెలిచింది అన్నారు జీహెచ్ఎంసీలో బీజేపీ ఎక్కడదా అన్నారు నేను దుబ్బాకలు కదా చెప్పినా బీజేపీ ఎక్కడుంది అన్న దుబ్బాక నుంచి ఒక్క కిలోమీటర్ నూక్తే ఏడుంటుంది గజ్వేల్లో బీజేపీ ఉంది గజ్వేల్ కిలోమీటర్ గజ్వేల్ నుంచి కిలోమీటర్ దూరం సిరిసిల్లకి వెళ్ళి హాఫ్ కిలోమీటర్ దూరమే సిరిసిల్లకి సిద్దిపేటకి వెళ్ళి కిలోమీటర్ దూరమే దుబ్బాకల చూపడం లేదా జీహెచ్ఎంసీలో ఎక్కడుందన్నారు నేను మొన్న చెప్పిన అంతకుముందు కారు సారు 16 అన్నాడు నేను చెప్పిన కారు సారు ఇక రారు కారు టైర్లు ఊసిపోయినాయి షెడ్ వేంది ఆ స్టీరింగ్ మాత్రం ఆ ఎంఎం పార్ట్ చేతిలో పెట్టి మన చేతిలో పెట్టాడు వాడు అప్పుడప్పుడు స్టీరింగ్ తింటాడు సడన్ బ్రేక్ వేస్తాడు అలా జిల్లకి తింటాడు కేసీఆర్ సార్ షాక్ తింటాడు ఇది టిఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఇక్కడ వరంగల్కి అర్థం ఇవ్వాల వరంగల్లో ఎన్నికలు జరుగుతున్నాయి హైదరాబాద్లో మాత్రం ముందస్తు ఎన్నికలు పెట్టుకున్నాడు ఎందుకంటే ప్రజాస్వామ్యం ఎన్నికలు జరపాలి తప్పకుండా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయాలి అన్నాడు ఎన్నికలు జరిగి నెల రోజులేనిది మరి మే ఎన్నికలు జరపాలా లేదా జరపాలా చెప్పాలని జరపాలా లేదా ఎందుకు చెప్తున్నాడు భారతీయ జనతా పార్టీ అంటే ఇది పడుతుంది కేసీఆర్కు ఢిల్లీ వేణు నేను చక్రం దింపుతా యుద్ధం చేస్తా అన్ని పార్టీలను గలకస్తా అని ఢిల్లీ వేణు ఢిల్లీ వేణక యుద్ధం చేస్తామన్నా 10 మంది కలిసి కత్తి దింపుతా యుద్ధం అవునా కదా కేసీఆర్ సార్ ఢిల్లీకి ఒక్కడే వేణు ఒక్కడే వేణు చౌరా సమయం కత్తి దింపినాడు ఈ పిచ్చోడు ఎక్కడ చేశాడు వాళ్ళు అనుకున్నారట ఒక్కడి కత్తి దింపితే పిచ్చోడు అందరు కలిసి చేస్తే యుద్ధం అంటారు పోయిండు వాడికి వేణు అటు తిరిగిండు వంగి వంగి దండాలు పెట్టిండు మరి టీఆర్ఎస్ పార్టీలో చాలామంది ఎమ్మెల్యేలు మంత్రులు ఇట్లా అందరూ చేరిన అన్నాలందరూ కూడా బీజేపీ మీద నమ్మకంతో మోడీ గారి మీద విశ్వాసంతో భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై ఎట్టిపడు తెలంగాణ రాష్ట్రంలో 2023లో భారతీయ జనతా పార్టీని అధికారంలో తీసుకొచ్చి గోల్కొండ కిల మీద కాశీ జెండాను రేపరేపలు ఆడించాలన్న లక్ష్యంతో ఇలా అనేక మంది భారతీయ జనతా పార్టీ వీళ్ళందరూ మా తమ అన్నల తమ్ములు అందరూ చేరారు ఇలా వరంగల్ ప్రజలు ఆలోచించాలి ఈ ముఖ్యమంత్రి దగ్గులబాజీ ముఖ్యమంత్రి బట్టేబాజీ ముఖ్యమంత్రి నెంబర్ చోర్ ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి అంత దోసుకుంటాడు మనం దోసుకొని ఎన్నికల్లో వల్ల ఆ పైసలు మనం ఖర్చు పెట్టి వాళ్ళ అడ్డదారులు గెలిచే ప్రయత్నం చేస్తున్నాడు ఒక్కొక్క డివిజన్లో 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాడు మన హైదరాబాద్లో ప్రజలు ఏం చేశారు మంచిగా తీసుకున్నారు పైసలు మనయే కదా మనయే కదా కదా కేంద్రం ఇచ్చే పైసలు మొత్తం దారి మలిచి గుంట నక్కలకు దున్నపోతులకు ఒక్కొక్కటి జేబులు నింపుకున్నాడు జేబులు నింపుకొని మళ్ళొచ్చి పైసలు ఇచ్చారు పైసలు మనయే కాబట్టి ప్రజలందరూ పైసలు పక్కా తీసుకున్నారు ఓటు మాత్రం ఎక్కడ గుద్దానికి అక్కడనే గుద్దారు అక్కడనే గుద్దలేదా మనకంటే ఎన్నైనా 9000 ఓట్లకి వచ్చిన టీఆర్ఎస్ వాళ్ళకు అధికారం వాళ్ళదే మంత్రులు తిరిగారు ఎమ్మెల్యేలు తిరిగారు జడ్పీటీసీ తిరిగారు ఎంపీపీ తిరిగారు సర్పంచ్ తిరిగారు వార్డ్ మెంబర్ తిరిగారు ఎంపీటీ తిరిగారు అందరూ తిరిగారు ఎవరు తిరగడం ప్రజలు పట్టించుకోవాలని భారతీయ జనతా పార్టీ ఇలా అభివృద్ధికి సాధ్యం దాని ద్వారా సాధ్యం ఎలా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి కేంద్ర నిధుల ద్వారా మాత్రమే అభివృద్ధి చెందే అవకాశం ఉంది కాబట్టి కేంద్రమే నిలుస్తుంది కాబట్టి ఎట్టిపట్లో భారతీయ జనతా పార్టీకి ఎట్టిపట్ల అవకాశం ఇవ్వాలని చెప్పి ఇలా భాగ్యనగర్ ప్రజలందరూ కూడా ఓటు బ్యాంక్ మరియాలా భారతీయ జనతా పార్టీకి 4 సీట్ల నుంచి 48 సీట్లు పెంచారు రేపు వరంగల్లో అదే జరగబోతుంది అవునా కాదా పక్కా